అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఎక్కడ చూసినా విద్వంసాలు ఫుల్, అభివృద్ధి నిల్లు. ఇంకా మన జగన్ రెడ్డి గారికి వచ్చి గల రాత్రి పబ్జి ఆడతాడైనా పొద్దున్న లేచి సైకోలాగా ప్రజల పైన పడుతున్నారు. ఈరోజు 2019 ఎన్నికల్లో దానికి 151 సీట్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఒక సంక్షేమ అభివృద్ధి చేస్తారని గెలిపించారు. కానీ ఈ జగన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలపైన ఈరోజు ఆయన పడుతున్నారు. మంది కాలకే సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఏకైక వ్యక్తిగా ఒక బాహుబలిగా ఎదుర్కొంటున్నాడని ఆయన్ని జైలుకు పంపించారు. ఆనాడు శాసనసభలో బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ మీరు తగ్గించారు అన్నందుకు ఆయన జైలుకు పంపించారు. బీసీ సప్లైన్ కింద మీరు ఇవ్వాల్సిన నిధులు మీరు ఇవ్వట్లేదని అడిగినందుకు ఆయన జైలుకు పంపించారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి ఆదరణ మిగిలిన ఆదరణ పథకాన్ని మీరు ఎత్తేస్తున్నారు. ఎందుకు ఎత్తేస్తున్నారు? నిలదీసినందుకు ఆయన జైలుకు పంపించారు. ఏంటి అసలు ఈఎస్ఐ స్కామ్ ఏంటి? అసలు ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విభాగం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక డైరెక్టర్ నియమిస్తుంది. ఆ డైరెక్టర్ డే టు డే అఫేర్స్ చూస్తారు. అంత ఇంకేముండదు. దానికన్నా మంత్రి గారికి పెద్ద ప్రమేయం ఉండదు, పాత్ర కూడా ఉండదు. ఆయన ఒక ఉత్తరం రాశారు, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు, టెలిహెల్త్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు, అదే ప్రాజెక్ట్ని అమలు చేయండి ఆంధ్ర రాష్ట్రంలో అని ఆయన ఉత్తరం రాసినందుకు ఆయన ఇబ్బంది పడుతుంది. విజిలెన్స్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. 9 అంశాలపైన విజిలెన్స్ రిపోర్ట్లు రాశారు. కానీ ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారు పేరు కానివ్వండి, లేదంటే ఆనాడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి అని ఎక్కడ చెప్పలేదు. ఏంటి అరాచకం? అంటే మీ పైన ఎవరు పోరాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా మీ ఆలోచన. ఇంకో పక్కన ఈ మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల్లో ఒక్కొక్కరు వచ్చి 150 కోట్ల అవినీతి, 150 కోట్ల అవినీతి అని ఏదో చెప్తున్నారు. చివరిగా చూస్తే ప్రాజెక్ట్ విలువ 3 కోట్లు. ఆ 3 కోట్లు కూడా ఇంకా పేమెంట్ జరగలేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకా పేమెంట్ కూడా జరగలే. ఆనాడే ఈ ప్రాజెక్ట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ పైన ఒక రివ్యూ కమిటీ వేశారు. ఆ రివ్యూ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాలని ఆనాడు నిర్ణయించారు. సో 150 కోట్లు లేదు, 3 కోట్లు లేదు, అసలు పేమెంటే జరగలేదు. ఈరోజు ఆయన పైన దొంగ కేసులు పెట్టి అది కూడా ఎంత దారుణం అండి. మళ్ళీ మీ అందరికీ ఇస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తా, అంటే సందేహం లేదు. ఇంత అరాచకాలం ఎప్పుడు చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోరాడాం ఇష్యూల పైన పోరాడాం, కానీ ఇంత అరాచకం చూడలే. ఇప్పటికీ 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టాం, దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకు పంపిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఒక తాతయ్య మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 66 సంవత్సరాలు ఆయన కూడా తీసుకెళ్లారు సిబిసిఐడి ఆఫీస్కి.